ఉమ్మడి విశాఖ జిల్లా పోడిమడక తీరంలో మరబోటు దగ్ధమైంది. మత్స్యకారుల బోటు అగ్నికి ఆహుతైంది. పోడిమడక వద్ద బోటు ఇంజిన్లో మంటలు చెలరేగాయి. దీంతో జాలర్లు మరో పడవలోకి వెళ్లి తమ ప్రాణాలు కాపాడుకున్నారు. మా బడే సూర్యనానికి సంబంధించినటువంటి జమినీ బోటు ఫిషింగ్ హార్బర్ విశాఖపట్నం నుంచి 7 మెంబర్స్తో బయలుదేరారు ఫిషింగ్ కొరకు. ఫిషింగ్ చేసుకుంటూ మన పూడిమడక లిమిట్స్కి వచ్చేటప్పటికి యాక్సిడెంటల్గా ఫైర్ జరిగి బోట్ కాలిపోవడం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి 7 మెంబర్స్ కూడా సురక్షితంగానే ఉన్నారండి, ఎవరికి ఎటువంటి ఇంజరీస్ ఏమీ కాలేదు. ఇదంతా 8 నాటికల్ మైల్స్ లోపలనే జరిగింది. ఉమ్మడి విశాఖ జిల్లా పోడిమడక తీరంలో మరబోటు దగ్ధమైంది. మత్స్యకారుల బోటు అగ్నికి ఆహుతైంది. అయితే పోడిమడక వద్ద బోటు ఇంజిన్లో మంటలు చెలరేగాయి. దీంతో జాలర్లు మరో పడవలోకి వెళ్లి తమ ప్రాణాలు కాపాడుకున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, ఉమ్మడి విశాఖ జిల్లా పరవాడ మండలం దగ్గర పూడిమడక దగ్గర ఒక ఫిషింగ్ బోట్ దగ్ధమైంది. నడి సముద్రంలో అది దగ్ధమవడంతో ఒకసారిగా బోటులో మంటలు చెలరేగడంతో ఆ బోటులో ఉన్న సిబ్బంది, బోటు అనేది 7 సిబ్బంది ఒకసారిగా ప్రాణాలు చేత పెట్టుకుని సముద్రంలోకి దూకి ప్రాణాలు రక్షించుకున్నారు. వెంటనే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న మరో బోట్లో ఉన్న మత్స్యకారులు ఆ విషయాన్ని గ్రహించి వాళ్ళు వెంటనే అక్కడి నుంచి వాళ్ళని రక్షించే ప్రయత్నం అయితే చేశారు. వాళ్ళందరూ కూడా మరొక బోట్లోకి ఎక్కి సురక్షితంగా ఒడ్డుకైతే చేరుకున్నారు. అయితే మొత్తం కనుక ఆ బోటులో మంటలు ఎలా చెలరేగాయి అంటే వాళ్ళు ఏదైనా వంట చేస్తుండగా ఫైర్ యాక్సిడెంట్ జరిగి మంటలు చెలరేగాయా, లేదా ఏదైనా ఫైర్ సంబంధించిన పదార్థాలు తీసుకువెళ్తుండగా మంటలు చెలరేగాయా అన్న దాని మీద ప్రస్తుతం కేసు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే బోటులో ఒక్కసారిగా నది సముద్రంలో ఒక్కసారి మంటలన్నీ కూడా బోటు మొత్తం వ్యాప్తి చెందడంతో వాళ్ళు ఏం చేయాలో తెలియక సముద్రంలో దూకి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న బోట్లని ఉన్న మత్స్యకారులని రక్షించమని కోరగా వాళ్ళంతా కూడా వాళ్ళని రక్షించి సముద్రం ఒడ్డుకి తీసుకురావడం జరిగింది. ఇటీవల కాలంలో విశాఖలో ఈ తరహా ఘటనలు తరచూ జరుగుతూ ఉన్నాయి. అయితే దీని మీద కొంత అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఎందుకనంటే ఎందుకు ఇటీవల కాలంలో ఈ బోట్లు దగ్ధమవుతున్న ఘటనలు పదే పదే జరుగుతూ ఉన్నాయి. దీని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలి. అలాగే ప్రమాదంలో ఎవరైనా మత్స్యకారులు ఉంటే కనుక వెంటనే వాళ్ళు షెల్టర్ జోన్ కి చేరుకున్న విధంగా సాంకేతికంగా కొంత ఒక యాప్ లాంటిది డెవలప్ చేసి వాళ్ళకి వెంటనే ఎమర్జెన్సీ నీడ్ మెసేజెస్ ని పంపించే విధంగా కూడా ఒక టెక్నాలజీని అందుబాటులోకి తేవాలని కూడా మత్స్యకార సంఘాల నాయకులు అయితే కోరుతున్నారు. మొత్తానికి ఈ ప్రమాదంలో అందరూ కూడా సురక్షితంగా బయటపడడంతో మత్స్యకార కుటుంబాలన్నీ కూడా కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి ఉంది. అయితే బోటు ఓనర్ మాత్రం తనకి నష్టపరిహారం చెల్లించారంటూ ప్రభుత్వాన్ని మాత్రం విజ్ఞప్తి చేస్తున్నారు. రైట్ అనురాధ, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్. హైదరాబాద్ లో హైడ్రా మాదిరి పాలకుర్తిలో కూడా హైడ్రా తీసుకువస్తామని స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి హెచ్చరించారు. దేవరుప్పలలో మీడియా సమావేశం నిర్వహించి గత పాలకుల తప్పిదాలను ఎర్రపల్లి దయాకర్ విమర్శలను తిప్పికొట్టారు. మాజీ మంత్రి ఎర్రపల్లి దయాకర్ రావు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారంటూ పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జాన్సీరెడ్డి విమర్శించారు. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారాల ముసుగులో కాంగ్రెస్ నాయకులపై ఆరోపణలు చేస్తున్నారంటూ ఆక్షేపించారు. తప్పులు చేస్తే ఎవరికైనా శిక్షలు తప్పవని అందుకే అభద్రత భావంతో ఆరోపణలు చేస్తున్నారంటూ విమర్శించారు. పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే వచ్చామన్నారు జాన్సీరెడ్డి. హైదరాబాద్ లో ఒక్కొక్కల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. మరి మన ఇట్లనే ఇక్కడ పోతుంటే కొడకండలో అయినా లేకపోతే ఎక్కడైనా కూర్చుంటే అందరు వచ్చి హైదరా లెక్కనే మన దగ్గర కూడా హైదరా రావాలంటారు. పాలకుర్తిలో తప్పకుండా ఇక్కడ ఎక్కడెక్కడ ఎవరెవరు ఏమేమి భూ కబ్జాలు చేసిండ్రో, ఇంకా ఎక్కడ ల్యాండ్ అక్రమంగా తీసుకున్నారో అన్ని కూడా బయటకు వెళ్తే హైదరా, మరి మన వేరే ఎమ్మెల్యే గారు కూడా హైదరా కావాలన్నారు, అదేవిధంగా మనకు కూడా హైదరా కావాలి పాలకుర్తి కాబట్టి. పాలకుర్తి ప్రజలు చాలా చైతన్యవంతమైన ప్రజలు, అందులో మన దేవరుప్పల మండలంలోని ఇంకా చైతన్యవంతులు. మరి మిమ్మల్ని కూడా మీ అందరినీ 6 మండలాల ప్రజల్ని మేము అదే విధంగా చూసుకుంటాము.
ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. మేము న్యాయంగా దేనికైనా న్యాయంగా ముందుకెళ్లేటోళ్ళము. ఈ పిచ్చి మాటలు మాట్లాడే పిచ్చి మొహాలు అందరికీ కూడా ఉంటది రానున్న రోజులలో. ఇప్పుడు అట్లాంటి వాటిపైన తప్పకుండా దృష్టి పెడతాము. మమ్మల్ని నిద్రపోమని ఎప్పుడు కాదు, మీకు నిద్ర లేకుండా ఉంటది. జరాజు గేమ్ ఇప్పుడు స్టార్ట్ అవటం కాదు, నిజంగా ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. నాకు గుర్తుపెట్టుకోండి, గేమ్ లో ఏ కార్డ్ వచ్చిందనేది. గేమ్ ఈ రోజు నుంచి మొదలవుతుంది, కాసుకోండి. మాత్రం ఊపునేది లేదు, తప్పకుండా మేము ఏదున్నా గానీ మేము ఇన్వెస్టిగేషన్ చేసే చెరుకు చేయడం కూడా జరిగింది. మరి మాలాగా కూడా మీరు నిరూపించుకోండి. మేము ఏదన్నా ఆరోపణలు వచ్చినాయంటే మేము నోరెప్పక ముందు మేము అదంతా ఇన్వెస్టిగేట్. ఈ రోజు ఇక్కడ మాట్లాడుతున్నాం, మీడియా ముందు కూర్చొని మాట్లాడుతున్నామండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, అలాగే పెండింగ్ లో ఉన్న డీఏలను వెంటనే ఇవ్వాలని, సిపిఎస్ను రద్దు చేయాలని కోరుతూ ర్యాలీ చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల రీత్యా ఉపాధ్యాయ ఉద్యోగులు ఇల్లు కట్టుకుంటే ఇంటిపై హక్కులు లేని కారణంగా బ్యాంకులు లోన్లు ఇవ్వని పరిస్థితి ఉందంటున్నారు. ఇంటిపైనే హక్కు పత్రాలు లేకపోవడం వల్ల జీవితాంతం ఉద్యోగం చేసి ఇంటిని కూడా నోచుకోలేని దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఇక్కడ ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రభుత్వ ధరకే ఇళ్ల స్థలాలు కేటాయించి పెండింగ్ లో ఉన్న 4 డీఏలను రిలీజ్ చేయాలని, సత్వరమే పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేసి పీఆర్సీని ప్రకటించాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఉపాధ్యాయుల ఉద్యోగులకి ఇళ్ల ప్లాట్ ఇల్లు కట్టుకుంటే హక్కులు లేని కారణంగా బ్యాంకు లోన్లు లేకపోవటము, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ రాకపోవటము, ఇంటి మీద హక్కు పత్రాలు లేకపోవటం వల్ల జీవితాంతం ఇక్కడ ఉద్యోగం చేసి ఇంటిని కూడా నిలుసుకోలేకపోతున్నాము. కాబట్టి ప్రభుత్వమే తప్పనిసరిగా ఇక్కడున్న ఉపాధ్యాయ ఉద్యోగులకి ప్రభుత్వ ధరకి ఇళ్ల ప్లాట్ను కేటాయించాలని, అదేవిధంగా ఎప్పుడూ లేని విధంగా 4 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి, డిఏలు వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి పీఆర్సీ కమిటీని వెంటనే నియమించి పీఆర్సీని వెంటనే ప్రకటించాలని చెప్పి, సిపిఎస్ ను రద్దు చేయాలని చెప్పి, అదేవిధంగా సింగరేణి సిఆర్టీ, ఐటీడీ విభాగంలో పనిచేసే సిఆర్టీ, మిగతా అన్ని సమస్యలు పరిష్కరించాలని, ఇవాళ కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుండి విద్యానగర్ లో రామ ఫంక్షన్ హాల్ వరకు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేస్తున్నాము. మహారాష్టలో పలు అభివృద్ది కార్యక్రమాలకు ప్రధాని మోడీ ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ప్రధాని మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. मंत्री जी से अनुरोध है कि वे हरी झंडी दिखाकर स्वारगेट से जिला कोर्ट तक की मेट्रो का शुभारंभ करें. पहुंचे ये तब होगा जब देश के विकास में हर वर्ग हर समाज की भागीदारी होगी. ये तब होगा जब विकसित भारत के संकल्प को नेतृत्व देश की महिलाएं करेगी. समाज में बदलाव की जिम्मेदारी जब महिलाएं उठाती हैं तो क्या कुछ हो सकता है. महाराष्ट्र की धरती तो इसकी साक्षी रही है. इस धरती ने और इस धरती से सावित्रीबाई फुले ने महिलाओं की शिक्षा के लिए इतना बड़ा आंदोलन शुरू किया था. यहां बहन बेटियों के लिए
पहला स्कूल खोला गया था, इसकी स्मृति को, इस विरासत को संजोकर रखना जरूरी है। आज मैंने देश के उसी प्रथम गर्ल्स स्कूल में सावित्रीबाई फुले मेमोरियल की आधारशिला रखी है। मुझे खुशी है कि इस मेमोरियल में एक स्किल डेवलपमेंट सेंटर, लाइब्रेरी और दूसरी जरूरी सुविधाओं का निर्माण भी किया जा रहा है। ये मेमोरियल सामाजिक चेतना के उस जन आंदोलन की स्मृतियों को जीवंत करेगा। ये मेमोरियल हमारे समाज को, हमारी नई पीढ़ी को प्रेरणा देगा। గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి వద్ద ఇద్దరు అనుమానితులు రెక్కి నిర్వహించడం కలకలం రేపుతుంది. అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఇద్దరు వ్యక్తులను మంగళహట్ పోలీసులు విచారిస్తున్నారు. రైతుకు మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి చుట్టూ ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. దీంతో మంగళహట్ పోలీసులు ఇద్దరు వ్యక్తుల్ని అనుమానం రావడంతో ఇద్దరు వ్యక్తుల్ని పోలీసు అయితే అదుపులోకి తీసుకొని ప్రస్తుతం ఇద్దరిని విచారిస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే గతంలో కూడా ఎమ్మెల్యే రాజాసింగ్ సంబంధించి ఎక్కువగా అంటే హిందూవాద వ్యవస్థను బలపరిచేలాంటి వ్యాఖ్యలు చేయడం, హిందూ సంఘాల్లో ఎక్కువగా కీలక వ్యక్తిగా యాక్టివిటీ చేయడం ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి రాజాసింగ్ కి పలు దేశాలు అంటే విదేశాలకు సంబంధించి, కొన్ని ఇతర దేశాలకు సంబంధించిన నెంబర్లతో ఒకవైపు థ్రెటింగ్ వస్తుండగా, ఇప్పుడు తాజాగా అతని హత్యకు సంబంధించి కుట్రకు పన్నే విధంగా ఇద్దరు వ్యక్తులు రెక్కి నిర్వహించినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ మరోసారి కలకలం జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే గోషమహల్ ఎమ్మెల్యేకి గతంలో థ్రెటింగ్ ఉన్న విషయాన్ని చాలా సార్లు కూడా రాజాసింగ్ మీడియాతో ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు. అయినా కూడా ఆయన ఇంటి వద్ద ఎలాంటి సెక్యూరిటీ లేకపోవడంతో ఆ ఇద్దరు వ్యక్తులు గత వారం రోజుల నుంచి కూడా రెక్కి నిర్వహిస్తున్నట్టుగా పోలీసులు అయితే వాళ్ళ విచారణ వెల్లడైంది. అయితే ఇద్దరి ఫోన్లలో తుపాకులతో పాటు బుల్లెట్స్, రాజాసింగ్ ఫోటోలు కూడా ఉన్నట్లుగా పోలీసుల విచారణ వెల్లడైంది. అయితే ఆ ఇద్దరు వ్యక్తులు కూడా ఇస్మాయిల్ తో పాటు మహమ్మద్ కాజాగా పోలీసులు అయితే గుర్తించారు. దీంతో రాజాసింగ్ హత్యకు ఏమైనా కుట్ర పన్నారా అనే అనుమానాలు ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే మహమ్మద్ కాజాతో పాటు ఇస్మాయిల్ ఇద్దరికి కూడా పోలీసులు అదుపులో ఉన్నారు, విచారించినటువంటి నేపథ్యం అయితే ఉంది. అయితే గోషమహల్ ఎమ్మెల్యేకి గతంలో థ్రెటింగ్ లాంటి అంశాల మీద చాలా సార్లు రాజాసింగ్ కూడా మీడియా ముఖంగా చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఇద్దరు వ్యక్తులు రెక్కిచ్చేయడం, ఆ తర్వాత పోలీసులకు పట్టుబడడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. మరి పోలీసుల విచారణలో ఆ ఇద్దరు వ్యక్తులు అసలు ఎందుకు వచ్చారు, ఏ విధ ఎవరిని టార్గెట్ చేశారు, ఇప్పటికే ఫోన్ లో బుల్లెట్స్ తో పాటు ఇటు దీనికి సంబంధించిన గన్స్, రాజాసింగ్ ఫోటో కూడా లభ్యం కావడంతో పోలీసులు అనుమానాలు అయితే సావిస్తున్నాయి. ప్రస్తుతానికి ఆ విధంగానే ఏదైతే ఫోటోలు బుల్లెట్లు ఇవన్నిటికీ సంబంధించి ఎవరైనా సుఫారీ ఇచ్చి రాజాసింగ్ ని చంపమన్నారా, వీటన్ని కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు ఆ ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని మరి ప్రస్తుతం విచారిస్తున్నారు. దీప్త, రైట్ అమ్మ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. తిరుపతి ఈస్ట్ పీఎస్లో నమోదైన కేసుపై మూడు బృందాలుగా ఏర్పడి సిట్ విచారణ చేస్తుంది. టెండర్ ప్రక్రియపై కూడా దర్యాప్తు చేస్తున్నామని సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలియజేశారు. దిండిగల్కు చెందిన ఎయిర్ డైరీపై విచారణ చేస్తున్నామన్నారు. ఇక విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపారు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన కేసు నెంబర్ 470/24 ఇన్వెస్టిగేషన్ కోసం సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని పరంగా మనం నిన్న ఇక వచ్చాము. వచ్చినాక మన సిట్ కమిటీతో
ఒక మీటింగ్ జరిగింది. మీటింగ్ తర్వాత కేసుకి కేసు డైరీకి మనం తీసుకున్నాను, రిక్విజిషన్ ఇచ్చాము. అట్ ది సేమ్ టైం మన ఐఓ కూడా అపాయింట్మెంట్ చేశాము. ఫర్దర్ దాంట్లో కేసులో స్టడీ చేస్తూ డిఫరెంట్ టీమ్స్ మనం డిఫరెంట్ ప్లేస్లో కోసం ఇన్వెస్టిగేషన్ కోసం మనం పంపిస్తాము. దానికోసం మన యాక్షన్ ప్లాన్ మనం చేస్తున్నాను, తయారు చేస్తున్నాను. సిట్లో కంప్లైంట్ వచ్చింది ఏఆర్ డైరీలో, దాంట్లో కల్తీ నెయ్యి గురించి. దీని గురించి వేరియస్ హాస్పిటల్లో అన్ని కోడాలతో ఏం జరిగింది, ఎలా జరిగింది, మనం టీం ఫామ్ చేస్తూ ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద మనం దర్యాప్తు చేస్తాము. టైం టు టైం మీకు ఏం ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు ఇచ్చేస్తాం. విచారణలో ఖచ్చితంగా ప్రతి విచారణలో టీం ఉంటాయి. 2-3 టీమ్స్ మనం ఫామ్ చేస్తున్నాను, బట్ అకార్డింగ్లీ యాజ్ పర్ నీడ్ విల్ ఫామ్ మోర్ టీమ్స్ ఇఫ్ ఇట్ విల్ బి నీడెడ్. ఇట్ ఈస్ అట్ ఇనిషియల్ స్టేజ్, దట్స్ వై వీ కాంట్ టెల్ యూ దట్ హౌ మెనీ టీమ్స్ వీఆర్ గోయింగ్ టు ఫార్మ్, వెన్ వీఆర్ గోయింగ్ టు సెండ్ ది టీమ్స్. బట్ సర్టన్లీ వీఆర్ ఫార్మింగ్ ది టీమ్స్ అండ్ వీ హావ్ స్టార్టెడ్ అవర్ ఇన్వెస్టిగేషన్. ఋతువులు మారుతున్నాయి. రాయలసీమను నైరుతి నట్టిట్ట ముంచింది. ఆశించిన స్థాయిలో చినుకు రాలకుండానే చిత్తగించింది. ఇప్పుడు కారు మబ్బులు కమ్ముతున్నాయి, కానీ చినుకు మాత్రం రాలడం లేదు. ఏప్రిల్ మే నెలలో కనిపించే వేసవిని తలపిస్తుంది ప్రస్తుత వాతావరణం. ప్రత్యేకించి ఉమ్మడి నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాల్లో రెండో వేసవి అన్నట్టు కనిపిస్తుంది. నెల్లూరు జిల్లాలో మరో నెల రోజుల్లో సాగునీటికి సన్నద్దం కావాలి. ఆశించిన మేర సోమశిల, కంటలేరు జలాశయాల్లో నీటి మట్టాలు లేవు. ఇక అక్టోబర్ నవంబర్ మాసాలలో పూర్తి స్థాయిలో వర్షాలు కురుస్తాయన్న నమ్మకం ప్రజలకు సన్నగిలింది. అందుకే ప్రతి నీటి బొట్టు సంరక్షణపై దృష్టి పెట్టింది జిల్లా యంత్రాంగం. నెల్లూరు జిల్లా సాగు త్రాగునీటి రంగంపై పూర్తి అవగాహన కలిగిన ఏపీ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఈసారి ముందస్తు సాగునీటి ప్రణాళిక సిద్దం చేస్తున్నారు. ప్రస్తుతం రామనారాయణరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆత్మకూరు నియోజకవర్గంలోనే సోమశిల జలాశయం ఉంది. సుమారు 78.898 టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి ఈ జలాశయానికి ఎగువ నుంచి కృష్ణానది వరద జలాలు వస్తుంటాయి. రోజుకి సరాసరి 15,000 క్యూసెక్ల ప్రవాహం వచ్చి జలాశయంలో చేరుతుంది. దీంతో ఇప్పటి వరకు నెల్లూరు, కడప జిల్లాల్లో ఆశించిన మేర వర్షాలు లేకున్నా జలాశయం సగానికి పైగా నిండింది. నెల్లూరు జిల్లాకు ఆయువు పట్టుగా ఉన్నటువంటి సోమశిల జలాశయంతో ఏటా దాదాపు 8.50 లక్షల ఎకరాలు సాగవుతుంటుంది. గడిచిన ఏడాది చివరి మినహా గతంలో కూడా 5 ఏళ్ల ఎక్కడా జిల్లాలో వర్షపావం, కరువు ఛాయలు కనిపించలేదు. ఈసారి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భిన్నమైన వాతావరణం పరిస్థితి నెలకొంది. ఉత్తరాదిని వరదలు, భారీ వర్షాలు ముంచెత్తుతుంటే దక్షిణ జిల్లాలైన కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఆశించిన మేర వర్షాలు కురవలేదు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వరద ప్రవాహం వస్తుండటంతోనే ఆ నీటిపై అవగాహన కలిగిన సీనియర్ మంత్రి ఆనం ఉన్న నీటితో పూర్తి స్థాయిలో డెల్టా ఆయకట్టుకు నీరు అందించాలన్న ప్రణాళిక అమలు చేస్తున్నారు. ప్రస్తుతం సోమశిల జలాశయంలో 54 టీఎంసీలు, కంటలేరు జలాశయంలో 14 టీఎంసీల నీరుంది. ఈ నీటితో నెల్లూరు జిల్లాలోని 8.50 లక్షల ఎకరాలు, కండలేరు ఆయకట్టు దక్షిణ ప్రాంతం, తిరుపతి, శ్రీకాళహస్తి, సుల్లూరుపేట, గూడూరు నియోజకవర్గాల్లో మరో 2.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం రానున్న సీజన్లో వర్షాలను కొంతమేరకు అంచనా వేసి సోమశిల రిజర్వేర్ పరిధిలో కావలి, కనుపూరు, ఉత్తర దక్షిణ కాలువలకు ముందుగానే నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం కావలి కాలువ ఆయకట్టులో 74,000 ఎకరాలు, దక్షిణ కాలువ పరిధిలో మరో 80 లక్షల ఎకరాలకు సాగునీరు అందేలా ప్లాన్ చేశారు. ఇందులో మొదటగా కాలువలు, మీడియం ఇరిగేషన్ పరిధిలో అన్ని వనరుల్లో కొంతమేరకు నీటిని నింపి నారమల్లు సిద్దం చేసేలా అధికారులకు మంత్రి ఆదేశాలు ఇచ్చారు. మొదట సోమశిల, ఉత్తర, దక్షిణ కాలువలతో పాటు కనికిరి, సర్వేపల్లి, అల్లూరు, రామన్న ట్యాంక్, కావలి, కనుపూరు చెరువులో 25% నీటిని పంపి ఏర్పాటు కూడా చేస్తున్నారు. 53.5 టీఎంసీల నీరు ఈరోజు సోమశిల ప్రాజెక్టులో నిల్వ ఉంది. దాదాపుగా మనకి ఇన్ఫ్లో 20,000 క్యూసెక్లు ఇన్ఫ్లో ఉంది. అలాగే తెలుగు గంగ ప్రాజెక్టుకి దక్షిణ కాలువ మీదుగా 9,000 క్యూసెక్ల నీటిని కండలే రిజర్వాయర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇవాళ ఉత్తర కాలువ ద్వారా ఈరోజు నీటి విడుదల ప్రారంభించాం. 200 క్యూసెక్లతో ప్రారంభించాం. దీని ఎంత అవసరం ఉన్నా చివరి వరకు నీళ్లు వెళ్ళేదానికి కావాల్సినటువంటి నీటి పరిణామాన్ని మనం అప్పుడప్పుడు పెంచుకుంటూ
పూర్తి స్థాయిలో ఈ ఉత్తర కాలువ మనకి ఉన్న కెపాసిటీ వరకు నీటిని విడుదల చేయడం జరుగుతుంది. రానున్న అక్టోబర్ నవంబర్ మాసాల్లో ఈశాన్య రుతుపవనాల ద్వారా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి రెండు తుఫాన్లు రావడం ఈ మాసాల్లో జరుగుతూ ఉంటుంది. అయితే ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ముందుగానే చెరువులు కాలువల ఆయకట్టులో నీటిని నింపుతున్నారు. అక్టోబర్లో వర్షాలు కురిస్తే ముందుగానే నారుమళ్లు సిద్దం చేసుకునే దిశగా నీటి పంపిణీ మొదలైంది. మొన్న మంత్రి ఆనం సోమశిల వద్ద నుంచి ఉత్తర కాలువకు నీటిని విడుదల చేశారు. మొత్తంగా ఈ ఏడాది జిల్లాలో పూర్తి స్థాయిలో పంటలకు సాగునీరు అందించేందుకు సిద్దమవుతున్నారు. ఈ అప్డేట్స్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.